అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు సవాళ్లు మామూలే కానీ ఇందూరు జిల్లా బీజేపీ నేతలు మాత్రం తాము అందరికంటే భిన్నమని నిరూపించుకుంటున్నారు ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు సవాళ్లు చేసుకుంటున్నారు సీనియర్లు అనుకున్న వారి మధ్యే ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదట నిజామాబాద్ జిల్లా బీజేపీలో కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకుంది కొత్తగా జిల్లా అధ్యక్షుడైన బసవ లక్ష్మీ నర్సయ్యకు పార్టీలోని సీనియర్లకు అస్సలు పడటం లేదట సీనియర్లు జూనియర్లు అని రెండు గ్రూపులుగా విడిపోయి డైరెక్ట్ గానే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా అధ్యక్షుడు రావటం లేదని సీనియర్లు గుర్రుగా ఉంటున్నారట కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తన డ్యూటీ అయినట్టుగా భావిస్తుంటారని బస్వపై పార్టీ నేతలు చేసే ఆరోపణ లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ వర్గం మండిపడుతోందట జిల్లా కమిటీలో ఎండల వర్గానికి చోటు కల్పించలేదని పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడుతున్న వారిని గుర్తించడం లేదని అంటున్నారట పార్టీ సిద్ధాంతాలపై బస్వ అవగాహన తెచ్చుకోవాలని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సైతం రుసరుసలాడుతున్నారట పార్టీలో బాధ్యతారాహిత్యాన్ని అస్సలు ఉపేక్షించబోమని బస్వను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నట్టు సమాచారం ఎండలకు బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు ఉపాధ్యక్షుడిని చేశారు అలా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చినా జిల్లా అధ్యక్షుడు బస్వ అందుబాటులో లేకపోవడంతో ఎండల మండిపడుతున్నారట ఏప్రిల్లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణకు సైతం జిల్లా అధ్యక్షుడు రాలేదని ఇలా అయితే నాయకత్వ లక్షణాలు వచ్చే వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సీనియర్లు సైతం పదే పదే వ్యాఖ్యానిస్తున్నారట దీంతో బీజేపీలో నేతల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకుందని కమలదళం భావిస్తోంది ఎండలకు స్వాగతం చెప్పే కార్యక్రమానికి మరో వర్గం దూరంగా ఉందట అసలు ఎండలకు పదవి రావటం ఆ వర్గానికి ఇష్టం లేదన్న టాక్ ఉంది పైగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఆయన అమ్ముడుపోయారని ఆరోపణలు చేస్తోందట బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరటానికి కూడా ఎండలే కారణమని ఆ వర్గం చేస్తున్న ప్రధాన ఆరోపణ కలిసికట్టుగా అధికార పక్షాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో ఇలా రెండు వర్గాలుగా పార్టీ నేతలు విడిపోవటం కేడర్ను గందరగోళపరుస్తోందట మరికొందరైతే ఈ రెండు వర్గాలకు దూరంగా ఉండిపోయినట్టు సమాచారం మరి పార్టీ పెద్దలు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి